మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ సంవత్సరం 2019 డిసెంబర్ 1వ తారీఖు నుండి బూరుపూడి గ్రామ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాం. దాన్ని ఈరోజు వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, ఇన్నర్ సర్కిల్ అనే 4 ఆటలు గ్రామ స్థాయిలో నిర్వహించాలని పార్టిసిపెంట్స్ అందరూ, ఎందుకంటే మా యువకులందరూ ఒకతాటిపైకి వచ్చి ఆటలాడాలని, అందరం ఒక యూనిటీగా ఉండాలి, అందరూ ఒక సింబల్గా ఉండాలనే ఉద్దేశంతో ఓన్లీ మా గ్రామం వరకే పరిమితం చేసి ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. దీన్ని 14వ తారీఖు ఫైనల్ డేగా అనుకుంటున్నాం. ఆ రోజు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ పెట్టి కప్పులు ఇవ్వాలనుకుంటున్నాం. దీన్నే భవిష్యత్తులో మండల స్థాయిలో, నియోజక స్థాయిలో డెవలప్ చేయాలని, దానికి మా గ్రామ యువత అంతా సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ సెలవు. ఈ బూరుపూడి గ్రామంలో కంటే అరుణ్ కుమార్ గారి స్మారకార్థం ఈ క్రీడలు నిర్వహిస్తున్న మన కంటే వారి అబ్బాయి కంటే వినయ్ దేవికి దీని వెనకాల నడిపిస్తున్న కంటే వీర వెంకట సత్యనారాయణ గారికి ఈ స్టేజ్ మీద ఆహుతులైన పెద్దలందరికీ వచ్చిన క్రీడాభిమానులకి, క్రీడాకారులకి, బూరుపూడి గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడికి వచ్చాక చెప్పారు క్రికెట్ టీము 8 టీములు, వాలీబాల్ 5 టీములు, కబడ్డీ 5 టీములు, ఇన్నర్ సర్కిల్ 4 టీములు, కిడ్స్ కూడా గేమ్స్ ఉన్నాయని. అంటే బూరుపూడిలో క్రికెట్కి సంబంధించి పోటీలు ఇంత భారీ ఎత్తున నిర్వహించడం ఇదే ప్రప్రథమం అని అనుకుంటున్నాను. నాకు తెలిసి మరి ఇదేం లేదు, ఇంతవరకు జరగలేదు. ఇది ఏమన్నా అంటే ఇవాళ మొదలై ఏదో ఇవాళ పాపం వినయ్ తేజ స్టార్ట్ చేశాడు. ప్రారంభంలో చిన్న స్థాయి కాదు, పెద్ద స్థాయిలో స్టార్ట్ అయింది. దీన్ని ఏంటంటే మరి అరుణ్ కుమారి మెమోరియల్ టోర్నమెంట్స్ కింద ఏమన్నా అన్ని వాటిలోనూ పెద్ద పెద్ద క్రీడా టోర్నమెంట్స్ అవ్వచ్చు. దీంట్లో ఇవాళ అంటే స్టార్ట్ మనూరు వాళ్ళే వచ్చి ఉండొచ్చు, మిగతా చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి కూడా మిగతా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక టైంలో ఏదో మీరు
డిసెంబర్ మాసం సాధారణంగా నవంబర్ డిసెంబర్ మాసాలు క్రీడలకి క్రీడాకారులకి చాలా అనువైన వాతావరణం అనమాట. అంటే వేసవికాలానికి ఎండ, అంటే క్రీడకి టైం ఉంటుంది లేదు, 365 సంవత్సరం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇండోర్ గేమ్స్ తప్ప అవుట్డోర్ గేమ్స్ కి అన్నిటి కూడా 300 రోజుల్లో వేసవికాలంలో కొంచెం ఇబ్బంది, వర్షాకాలం ఇబ్బంది వస్తే మిగతా రోజుల్లో అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నవంబర్ డిసెంబర్ మాసాలు చాలా మంచి మాసాలు అనమాట మనకి, అంటే ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది అనమాట, దానికి క్రీడ శక్తి కూడా పెరుగుతూ ఉంటాయి అంతా. అంటే ఇవాళ క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ పల్లెటూళ్ళు బి అరుణ్ కుమార్, ట్రైనింగ్ ఫ్రెండ్స్ గొడుగు ప్రసాద్, గొడుగు ప్రసాద్ కింగ్స్ 11 గురు, కింగ్స్ 11 గురు జెన్యూన్ రైడర్ ఎం బాబు, రాయల్ ఛాలెంజర్ గురుపూడి కే సాయి, సూపర్ కింగ్స్ డి నవీన్, తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం ఊరుకొండ మండలంలో బూరుగూడి గ్రామ గౌరవస్థులైన నేను మాజీ సర్పంచ్ వెంకటేశ్వర బాబండి నా పేరు. మా భార్య అరుణ కుమారి లేటు, ఆవిడ పేరు మీద మెమోరియల్ ట్రస్ట్ ఒకటి పెట్టండి. మా ఊరు క్రీడాకారులు, బూరుగూడి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నామండి. మా ఊర్లో ఉన్నటువంటి 9 మంది క్రికెట్ టీంలు ఉన్నాయండి, 6 కబడ్డీ టీంలు ఉన్నాయండి, వాలీబాల్ టీంలు 6 ఉన్నాయండి. సండేలో కిడ్స్ ఒకరోజు సండే పెట్టి కిడ్స్ పిల్లల చేత కూడా ఆటల పోటీలు పెట్టిస్తున్నామండి. అది 8వ తారీఖు సండే అండి. 14వ తారీఖుని అందరికీ గిఫ్ట్లు ఇస్తామండి, ముఖ్య అతిథులను పిలిచి ఇప్పిస్తానండి. కాకపోతే మా ఊర్లో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, అంటే మెమోరియల్ ట్రస్ట్ ప్రకారంగా అనాథులకి చీరలు ఇవ్వడం లేకపోతే ఇంకోటి చేయించండి. కాకపోతే యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈ ఆటల పోటీలు పెట్టామండి. ఇది సంవత్సరం సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ మండల వైజ్ కూడా పెడదామని, ఆ తర్వాత నియోజకవర్గంగా పెడదామని కోరుకుంటున్నామండి. కప్పులు ప్రజెంటేషన్లో ఇద్దాం అనుకున్నాడు, ముఖ్య అతిథుల్ని అఫీషియల్గా పిలవాలా లేదా గవర్నమెంట్ ద్వారా ఏ కలెక్టర్లనా ఎమ్మెల్యేలనా అనేది ఇంకా మేము ఒక నిర్ణయానికి రాలేదు. ఈ మా గ్రామంలో క్రీడాకారులను ప్రోత్సహించి ఈ క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా పిలవాలన్నదే అది అసలు సార్, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే వచ్చే సంవత్సరం మండల వైజ్గా అలా అలా పెంచుకుంటూ వెళ్దామని మా ఊరు క్రీడాకారులందరూ ముందు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుపూడి గ్రామానికి మరి క్రీస్తు శేషులు కంటే అరుణ కుమారి గారి మెమోరియల్ అలాగే స్పోర్ట్స్ మీట్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 2019. దీని కారణంగా ఈ యొక్క బూరుపూడి గ్రామంలో క్రికెట్ అలాగే వాలీబాల్ కబడ్డీ మరి 3 స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది. కంటే సత్యబాబు గారు అలాగే తన తనయుడైనటువంటి కంటే వినయ తేజ, మరి మాజీ సర్పంచ్ అయినటువంటి కంటే సత్యబాబు గారి ఆధ్వర్యంలో బూరుపూడి గ్రామంలో ఇంత పెద్ద బహిరంగంగా మరి మొదటిగా బూరుపూడి గ్రామం నుంచే ఈ యొక్క స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మరి నెక్స్ట్ ఇయర్ మరి
తన సహకారంతో ఇంకా కూడా మండల స్థాయి కాకుండా నియోజకవర్గ స్థాయిలో అలాగే డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా జరగడానికి మరి బూరుపూడి గ్రామ ప్రజలు అలాగే మరి సత్యభోగ ఆధ్వర్యంలో వినతేజ ఆధ్వర్యంలో కూడా జరిపిస్తాం. అలా జరిపించడానికి మరి తన వంతు సహకారంతో వినయ్ తేజ అలాగే సత్యభోగ గారు కూడా మరి బూరుపూడి గ్రామానికి సహకరిస్తారని మేము అందరం కూడా కోరుకుంటూ. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. వాలీబాల్ మరి ప్రాణం, వాలీబాల్ మరి స్పోర్ట్స్. అది సోషల్ కాజ్ మీద వర్క్ చేయాలని వరల్డ్ ఎయిడ్ డే పురస్కరించుకుని 2K వాక్ నిర్వహించడం జరిగింది. గ్రామం అంతా పర్యటించి ప్రతి ఒక్కరికి కూడా ఎయిడ్ పై అవగాహన కల్పించాం. దానికి ప్రముఖ అదే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. ANMలు మండల స్థాయి అధికారులందరూ పాల్గొని మాతో పాటు వాక్ చేశారు. గ్రామంలో చాలా విజయవంతంగా ఈరోజు దాన్ని నిర్వహించడం జరిగింది. రేపు 13వ తారీఖున కూడా యువకులందరూ ఏదో ఒక సోషల్ ఇష్యూ తీసుకుని గ్రామంలో 150 నుంచి 200 మంది యువకులందరూ ఒకే ఇష్యూ మీద వర్క్ చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దానికి కెప్టెన్స్ అందరితో డిస్కస్ చేసి దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. 14వ తారీఖుని దాన్ని బతుకమ్మ మీ అందరికీ తెలియజేస్తాం.